మీనాక్షి వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపేట పండ్ల మార్కెట్ను మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మలక్పేట్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్కు పండ్లు తెచ్చిన రైతులతో, ట్రేడర్స్ వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్తపేట మార్కెట్ తరలింపుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొయ్యడలో అసంపూర్తిగా నాసి రకం పనులు చేసి రాత్రికి రాత్రే ఫ్రూట్ మార్కెట్ను కొయ్యడకు తరలించారు. చుట్టాలకు బంధువులకు కమిషన్ల కోసం షెడ్డు నిర్మాణం పనులు అప్పజెప్పి చిన్న గాలి దుమారానికే షెడ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. ఈ సంఘటనలో 50 మందికి పైగా రైతులు, ట్రేడర్స్ ఎంతో మంది గాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అసత్య ప్రచారం చేస్తుందని ఎంపీ మండిపడ్డారు. రైతుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్ను 6 నెలల్లో ఎలా పూర్తి చేశారో, కొయ్యడ ఫ్రూట్ మార్కెట్ను కూడా అన్ని సౌకర్యాలతో సదుపాయాలతో నిర్మించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానన్న సుధీర్ రెడ్డి గారికి ఫ్రూట్ మార్కెట్ను అన్ని హాంగులతో నిర్మిస్తే అది అభివృద్ధి కాదా అని సూటి ప్రశ్న వేశారు. కొయ్యడలో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన తరువాతే కొత్తపేట మార్కెట్ను తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులు, ట్రేడర్స్ హామీల తరపున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2-3 తేదీలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గారితో పాటు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు, ట్రేడర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను అర్ధాంతరంగా తెచ్చాం. మే 4 తారీఖు నాడు, మే 3 తారీఖు నాడు కొహెడ ఫ్రూట్ మార్కెట్ స్థాపించడం జరిగింది. అక్కడ ఏమాత్రం నాణ్యత లేని పనులు చేయడం వల్ల, అత్తర బుత్తర పనులు చేయడం వల్ల, బట్టపేటలు పెట్టేసి పెట్టేసి కట్టడం వల్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చి అసలు నాసిరకమైన పనులు చేయడం వల్ల అక్కడ ఏసీ రోజే గాలి దుమారానికి మొత్తం కూలిపోయి దాదాపు 40-50 మంది చావుపత్రుల మధ్యలో నెలలు పొంది తాగాలి. ఇవాళ ఆ రోజు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి మాజీ శాసనసభ్యులు, మేమందరం కూడా ఆ రోజు కొయ్యడ ఫ్రూట్ మార్కెట్ పరిశీలించి అక్కడ ఏమాత్రం కూడా వసతులు లేవు, ప్రభుత్వం దుర్మార్గంగా అన్యాయంగా ఇక్కడ ఉండే ఫ్రూట్ మార్కెట్ను ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా కొహెడకు తరలించడం జరిగింది. ఇప్పుడు మంచి విధానం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వైద్యం చేయించాలని దెబ్బలు తగిలిన వాళ్ళకు, ప్రతి కుటుంబానికి తీవ్రమైన దెబ్బలు తగిలి భవిష్యత్తులో ఇంకా ఏమి పనులు చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కనీసం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఏమని అడిగితే వారికి వేలు ఇచ్చి కొంతమంది చేయకుండా అది కూడా మేము పోయి ఒత్తిడి చేసినట్టు ఇచ్చింది. ఇవాళ ఆ రోజు గాయాల పాలయ్యి జీవితాలను కోల్పోయిన వాళ్లకు నష్టపరిహారం ఈరోజు వరకు ఇవ్వలేదు. అదేవిధంగా మళ్ళీ 70 రోజుల తర్వాత మళ్ళీ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను అక్కడికి తరలించాలని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కూడా ప్రభుత్వం వివిధ ఫంక్షన్ హాల్లలో మేము రైతులకు ఏర్పాటు చేస్తాం ఫ్రూట్స్ అమ్ముకొని, కానీ ఓ దగ్గర మోసంబి, ఓ దగ్గర మ్యాంగో, ఇంకో దగ్గర అనార్, ఇంకో దగ్గర యాపిల్, ఇంకో దగ్గర లేకపోతే మన మిగతా ఫ్రూట్స్ పెడితే వచ్చిన వినియోగదారుడు ఒక్కొక్క దగ్గర పోయి ఏ పంచనా లేకునే తర్వాత ఎలా కొనుక్కోగలరు? దీని ద్వారా తెచ్చిన రైతుల పండ్లు మురిగిపోవడం వల్ల బజార్లో పోసిపోయే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీద పండ్లు పెట్టి అమ్ముకుంటే సగం గురుకు ఆడయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఇక పోలీసులు, లాఠీచార్జీలు, కాలనీలో విసుగులు, లేకపోతే కాలనీలో ఉండే వాళ్ళ చీదరింపులు, అక్కడ ఉండే పరిస్థితులు అని మీకు తెలుసు మీడియా మిత్రులకు. ఇన్ని రకాల కష్టాలను ఎదుర్కొని ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఇంకొక 3-4 నెలలు ఇక్కడ వీళ్ళని రైతులను అమ్ముకొనిచ్చి సోజా ఏదైతే డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, కరోనా నియమ నిబంధనలు పాటించి ఇక్కడ పనులు అమ్ముకుంటే ఇక్కడ ట్రేడర్స్ కానీ, దినసరి కూలీలకు కానీ, హమాలీలకు కానీ, రైతులకు కానీ నష్టం లేదు. ఈ 4-5 నెలల దేనికి అక్కడ కొహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం నాణ్యతతో చేస్తే అయిపోతుంది. కానీ ప్రభుత్వం పని చేయకుండా మళ్ళీ ఒక్కసారి ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఉన్న 22 ఎకరాలను కొనగొట్టడానికి పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడు అందులో ఉండి ఇట్లాంటి దాంట్లో దోపిడీల నిష్ణాతులైన ఆయన వీళ్ళిద్దరికి మంత్రమ అండం ఉందో లేదో మంత్రమనే చెప్పాలి. ఎందుకంటే మరి అటుకులో కూడా ఊరిక చూసుకుంటూ ఉంటున్నారు, ప్రేక్షక పాత్ర వేస్తున్నారనేది దీనికి అర్థం ఏందో మంత్రమ్మ గారే చెప్పాలి. మరి ఈరోజు నేను అడుగుతున్న ప్రభుత్వానికి
మీరు ప్రగతి భవన్ 6 నెలలు కట్టుకున్నారు ఇయాల సచివాలయం కోర్టు తీర్పు పొందగాలొస్తే మధ్యాహ్నమే పూర్తి చేస్తే మొదలు పెట్టారు 10 నెలల సచివాలయం 7 లక్షల స్క్వేర్ ఫీట్ 6 అంతస్తులు ఇంద్రభవనం నిర్మిస్తామంటే ఇన్ని మీ సొంతం కోసం విలాసవంతమైన జీవితం కోసం మీ కోసం నిర్మించుకుంటారు కదా ఎందుకు కొత్తపేట ఫుడ్ మార్కెట్ నిర్మిస్తలేరు ఇది రైతు ప్రభుత్వం పదే పదే ఇదా రైతు ప్రభుత్వం ఇయాల ఈ రైతుల నడి బజార్లు వడేసి ఎక్కడెక్కడో గ్రామాలలో పండించిన పంట హైదరాబాద్కి వచ్చి రోడ్ల మీద పారేసుకున్న పరిస్థితి వచ్చి ఇట్లాంటి పరిస్థితి కల్పించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న రైతుల కష్టాలు తెలుసుకోవాలి ఇక్కడ మూసీనేదో పొడి చేస్తాని మూసీలో అదేదో కొబ్బరి నీళ్ళలాగా చేస్తాని సుధీర్ రెడ్డి గారు నాటకాలు అప్పుడు మానేయండి నాటకాలు చేసుకుని మానేయండి మొదట నీ కోర్టేజీ గెలిపించిన వాళ్ళ సంగతి చూడు ఇక్కడున్న ఈ కష్టమేందో ప్రభుత్వంతో చర్చించు ఈ సమస్యను పరిష్కరించు ఆనాడు పార్టీ ఫిరాయించినప్పుడు పారిపోయినప్పుడు అభివృద్ధి కోసమే పోతున్నాను కదా ఇవాళ ఇన్ని వేల మంది రోజు 10,000 మంది ఆధారపడ్డ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను బాగు చేయడం అనేది అభివృద్ధిలో భాగం కాదా మీ కళ్ళకు కనిపిస్తలేదా ఇది ఖాళీ చేసినాక మీరే కదా ఈ జగాన్ని అమ్ముకునేది కాబట్టి సుధీర్ రెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే సమస్య పరిష్కరించండి సమస్యను పరిష్కరించకపోతే 1 తారీఖు 2 తారీఖు 2 రోజులు ఈ ఫ్రూట్ మార్కెట్లో ఇక్కడుండే రైతుల కోసం ఇక్కడుండే హమాలీల కోసం ఇక్కడ రిక్షా ఆటో నడుపుకునే వాళ్ళ కోసం ఇక్కడి ట్రేడర్స్ కోసం నేనే స్వయంగా ఇక్కడ దీక్ష కూర్చుంటా ప్రభుత్వం మెడలు వంచి ఈ రైతులను ఈ ట్రేడర్స్ను ఇక్కడుండే కూలీలను ఇక్కడ ఉండే వాళ్ళని అందరిని ఆదుకునే విధంగా నా ప్రయత్నం ఉంటుంది నా పోరాటం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు స్పందించకపోతే ట్రేడర్స్ నాయకత్వంలో మేము పోరాట కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం మీరు కరోనా నిబంధనలు పెట్టో కాకరకాయ కబుర్లు చెప్పో దీన్ని ఏదో కాలయాపన చేద్దామని చూస్తున్నట్టు దేనికి ఊరుకునేది లేదు దేనికి భయపడేది లేదు మా పోరాటం ముందుకెళ్తుంది ఇక్కడ ఈ రైతుల సమస్యలు ట్రేడర్స్ సమస్యలు పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.